హలో ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ 7,000 సబ్స్క్రైబర్స్ అండి. సో ఫార్ ఇప్పుడు మనం టాపిక్ లో ఒక చిన్న టాపిక్, కానీ చాలా మందికి టాపిక్ లో కన్ఫ్యూషన్ ఉంటుంది. సో టాక్సోనామికల్ ఎయిడ్స్ లో ఫ్లోరా, మాన్యువల్, మోనోగ్రాఫ్, క్యాటలాగ్, ఈ మూడు నాలుగు చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటాయి, కానీ ఈ నాలుగు డిఫరెంట్ అనమాట. సో యూజువల్ గా మనకి నీట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం అన్ని ఒకేలాగా అనుకుంటాం, కానీ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫ్లోరా తీసుకుంటే, ఆ ప్లాంట్స్ ఆ స్పెసిఫిక్ హ్యాబిటాట్ లో మాత్రమే పెరిగే ప్లాంట్స్ గురించి చెప్పడాన్ని ఫ్లోరా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ హ్యాబిటాట్ లో వేరే రకాలైన ప్లాంట్స్ కూడా పెరుగుతాయి, కానీ ఆ స్పెసిఫిక్ రీజియన్ లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, కొడైకెనాల్, ఇంకా వేరే లంబసింగి, ఇలా చాలా రకాల ప్లేసెస్ లో స్పెసిఫిక్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్లాంట్స్ గురించి చెప్తే దాన్ని ఫ్లోరా అంటారు. అలా కాకుండా ఆ ఏరియాలో దొరికే అన్ని రకాల ప్లాంట్స్ గురించి చెప్తే దాన్ని మాన్యువల్ అంటాం. ఆ ఏరియాలో మాత్రమే, పర్టికులర్ గా ఈ ఏరియాలో మాత్రమే ఈ ప్లాంట్స్ దొరుకుతాయి అంటే అది ఫ్లోరా. ఆ ఏరియాలో పెరిగే ప్రతి ప్లాంట్ గురించి మాట్లాడితే అది మాన్యువల్ అంటాం. అలా కాకుండా మోనోగ్రాఫ్, మనకి టాక్సాన్ ఉంది. టాక్సాన్ అంటే ఏంటి? ఫ్యామిలీ, క్లాస్, ఆర్డర్, జీనస్, స్పీషియస్. సో ప్రతి ఒక్క దాన్ని టాక్సాన్ అంటాం. ఇప్పుడు ఆ ఏరియాలో పెరిగే ఒక స్పీషియస్ గురించి మాత్రమే చెప్తే అది మోనోగ్రాఫ్. అలా కాకుండా ఆ ఏరియాలో దొరికే ఫ్యామిలీస్, ఫ్యామిలీ గురించి, ఒకే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే దాన్ని మోనోగ్రాఫ్ అంటాం. ఒకే రకమైన స్పీషియస్ గురించి మాట్లాడుకుంటే దాన్ని మోనోగ్రాఫ్ అంటాం. అలా కాకుండా ఒకే రకమైన జీనస్ గురించి మాట్లాడితే దాన్ని కూడా మోనోగ్రాఫ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో మామిడి చెట్లు బాగా కాస్తాయి. సో ఆ పర్టికులర్ మామిడి చెట్టు, ఆ పర్టికులర్ జీనస్, మాగ్నిఫెరా ఇండికా గురించి, మళ్ళీ మాగ్నిఫెరాలో మీ జీనస్ లో ఎన్ని రకాల స్పీషియస్ ఉన్నాయి, అలా ఓన్లీ మాగ్నిఫెరాని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే అది మోనోగ్రాఫ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి పొటాటో, సొలానం ట్యూబరోసం, అదే సొలానం స్పీషియస్ గురించి మాత్రమే చెప్తే అది మోనోగ్రాఫ్ అవుతుంది. మోనో అంటే సింగిల్, ఏదన్నా ఒక్క టాక్సాన్ గురించి మాట్లాడితే అది మోనోగ్రాఫ్. క్యాటలాగ్, క్యాటలాగ్ అంటే ఆ ఏరియాలో దొరికే ప్రతి స్పీషియస్ గురించి, సో అంటే యానిమల్స్, ప్లాంట్స్ అన్నిటి గురించి మనకు ఒక బుక్లెట్ ఉంటుంది, దాన్ని క్యాటలాగ్ అంటారు. యానిమల్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, హెర్బ్స్, షర్బ్స్, అక్కడ దొరికే యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, అవన్నిటిని కలిపితే క్యాటలాగ్ అంటాం. సో ఫస్ట్ వచ్చి ఫ్లోరా, ఓన్లీ ఆ ఏరియాకి స్పెసిఫిక్ అయిన ప్లాంట్స్. మాన్యువల్, ఆ ఏరియాలో పెరిగే ప్రతి మొక్క గురించి. మోనోగ్రాఫ్, ఏదైనా పర్టికులర్ టాక్సాన్, ఒకే టాక్సాన్ గురించి మాట్లాడితే అది మోనోగ్రాఫ్ అవుతుంది. క్యాటలాగ్, క్యాటలాగ్ అంటే ప్రతి ఒక్క స్పీషియస్ గురించి మాట్లాడితే అది క్యాటలాగ్ అంటాం. సో ఇవి టాక్సోనామికల్ ఎయిడ్స్. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, కానీ మనకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో యూజువల్గా ఇలాంటి కీన్ క్వశ్చన్స్ ని మనం మిస్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి కీన్ పాయింట్స్ ని కూడా ఇప్పుడు మన ఎన్సీఆర్టీ చదివినప్పుడు మనకి టాపిక్ మాత్రం చాలా బాగా వచ్చు అనుకుంటాం, కానీ వేరే ఎప్పుడైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనం కొన్ని పాయింట్స్ లో ల్యాక్ అవుతున్నామని అనిపిస్తుంది. అలా ఒక ఎంటైర్ థింగ్ అంతా మనం కవర్ చేయలేం. సో హియర్ కమ్స్, సారీ, హియర్ కమ్స్ అన్అకాడమీ. సో మీకు ప్రతి ఒక్క ఇలాంటి ప్రతి ఒక్క కీన్ పాయింట్స్ ని కూడా కవర్ చేసి మీకు ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వనీయకుండా చేస్తుంది. మీకు నాట్ ఓన్లీ అంటే ఒక నీట్ కోర్స్ తీసుకుంటే నాట్ ఓన్లీ బయాలజీ, సో బయాలజీలోని బాట్నీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తుంది. మీరు ఇండివిజువల్ గా అవసరం లేకుండా మీకు ఒక ప్రతి ఒక్క వైజ్, మనకి రెండు రకాల క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్, లైవ్ లేదా స్పెషల్ క్లాసెస్ అంటాం, లేదా ప్లస్ క్లాసెస్ అంటారు. లైవ్ లేదా స్పెషల్ క్లాసెస్ వచ్చి అందరికీ ఫ్రీ, సో ఎవరైనా చూడొచ్చు. సో ప్లస్ క్లాసెస్కి వచ్చేసరికి మనకి ఇన్ డీటెయిలింగ్ ఉంటుంది, అంటే కోర్స్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు లైవ్ క్లాసెస్ లో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కి ఒక ఎంటైర్ 1 hour లో చెప్తారు. అలానే మనకి ప్లస్ క్లాసెస్ తీసుకుంటే అదే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మినిమం ఒక 5-6 hours లో చెప్తారు. సో రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది, అంటే అబ్స్ట్రాక్ట్ గా చెప్పడం వేరు, మనకి లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ ప్రతి ఒక్క పాయింట్ ని డీటెయిల్డ్ గా, దాని బ్యాక్ స్టోరీని, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు.
సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో అన్అకాడమీ మనకు అది ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా వేరే టాపిక్స్ గురించి, ఇంకా యూపీఎస్సీ రాసేవాళ్ళు, ఐఐటి రాసేవాళ్ళు, జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకి మనకు అన్అకాడమీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇండియాలో టాప్ ప్లాట్ఫామ్ ఇది, ర్యాంకర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫార్ మీరు నా కోడ్ ఉపయోగించుకున్నట్టయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే SANGU సంగు అండర్స్కోర్ 0303 ఈ కోడ్ ఉపయోగించుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఇంకా అన్అకాడమీలో ఇంకా నా క్లాసెస్ వినాలనుకున్నా కానీ మీరు ఈ కోడ్ ఉపయోగించి జాయిన్ అవ్వచ్చు. సో సో ఫార్ ఇంకా 3 డేస్లో మనకి స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. సో హరి అప్. ఓకే, సో ఇంకా మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్. మనం ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేద్దాం. సో ఇంకా చాలా కవర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.